Hi, welcome to Greenfly Presents Business Weekend. COVID సంక్షోభం మొదలైన తర్వాత రెండో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై అంచనాలతో దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈసారి ఏ రంగాలకు సర్కార్ ప్రాధాన్యం ఇవ్వనుంది? గత ఏడాది ప్రకటించిన ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థకు ఏ మేరకు అండగా నిలిచాయి? ఈ బడ్జెట్లో శ్రమజీవులకు భరోసా కల్పించే అంశాలేమైనా ఉన్నాయా అనేది ఉత్కంఠగా మారింది. జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలను రెండు విడతల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 11తో ముగుస్తాయి. రెండో విడత సమావేశాలు మార్చి 11 నుంచి మొదలై ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. తొలి విడతలోనే ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే కరోనా వ్యాప్తితో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బడ్జెట్ 2022-23 అన్ని వర్గాల నుంచి డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చతకిలపడ్డ ఆర్థిక రంగాన్ని పరుగులెత్తించడానికి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోవాలని అన్ని రంగాల వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం మూలధన సాయం ప్రకటించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకుల మొండి బకాయిలు తగ్గడం, ఆర్థిక పరిస్థితి మెరుగవ్వడంతో వాటికి సాయం అక్కర్లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిధులు అవసరమైన బ్యాంకులు మార్కెట్ నుంచి గాని లేదంటే ప్రధానేతర ఆస్తులను విక్రయించడం ద్వారా గాని సమీకరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని సమాచారం. రుణమాఫీ పైన రైతులు గంపెడాసలతో ఉన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 రుణ వితరణ లక్ష్యాన్ని 18 లక్షల కోట్లుగా కేంద్రం నిర్దేశించే అవకాశముందని అంచనా. దేశంలో ఎక్కువగా చిన్న సన్నకారు రైతులే ఉండడంతో వారికి అందే రుణ మొత్తం కూడా తక్కువే. కేంద్రం తక్కువ వడ్డీతో దీర్ఘకాల రుణాలను అందించగలిగితే యంత్రీకరణ, గిడ్డంగులు, షెడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టేందుకు అన్నదాతకు వెసులుబాటు ఉంటుంది. ఆ దశగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈసారి బడ్జెట్లో టూ వీలర్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తే బడ్జెట్ తర్వాత ద్విచక్ర వాహనాల ధరలు తగ్గే అవకాశముంది. వీటిపై జీఎస్టీ రేట్లను 18% తగ్గించాలని ఆటోమొబైల్ డీలర్ల సంస్థ ఎఫ్ఏడీఏ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ద్విచక్ర వాహనాలు విలాసవంతమైన ఉత్పత్తి కాదని, అందువల్ల జీఎస్టీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ను పెంచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి 50,000గా ఉంది. దీన్ని 30 నుంచి 35% పెంచొచ్చనే అంచనాలున్నాయి. ఈ బడ్జెట్లో ఈ అంశానికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ పెంచాలని చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని దాటవేస్తూ వస్తోంది. అయితే ఈసారి కోవిడ్-19 నేపథ్యంలో వైద్య ఖర్చులు పెరిగాయి. దీంతో మోదీ సర్కారు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ పెంచాలని కోరుతున్నాయి. అయితే తాజా పన్ను వసూళ్ల అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు వంటివి పెరిగాయి. ఈ అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఈసారి బడ్జెట్ను కాగితరహితంగా ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అందరికీ కేంద్ర బడ్జెట్ సమాచారాన్ని సులభంగా, త్వరగా అందుబాటులోకి ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ రూపొందించారు. ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ను గోప్యంగా ఉంచడం కోసం కొంతమంది ముఖ్యమైన సిబ్బందిని ఆర్థిక శాఖ కార్యాలయంలోని బడ్జెట్ ప్రెస్లో ఉంచారు. బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత యాప్ ద్వారా అందుబాటులోకి వస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి, ఆరోగ్య భద్రత సమస్యల కారణంగా హాల్వార్ వేడుకకు బదులుగా ప్రధాన ఉద్యోగులకు స్వీట్లు అందించారు.
గత కొన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ రెండు రోజుల ఎఫ్ఎంఓసీ సమావేశ నిర్ణయాలను ప్రకటించింది యుఎస్ ఫెడరల్ రిజర్వ్. ఏడాది మార్చిలో వడ్డీ రేట్ల పెంపు తప్పదని యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. వడ్డీ రేటును 0.25% మేర పెంచనున్నట్టు ఆయన క్లారిటీ ఇచ్చారు. 2018 డిసెంబర్ తర్వాత యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకు సిద్ధమవడం ఇదే మొదటిసారి. రీటైల్ ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరడంతో వడ్డీ రేట్ల పెంపుపై యుఎస్ ఫెడ్ మొగ్గు చూపింది. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ప్రభావం భారత్తో సహా వర్తమాన దేశాల స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడింది. అమెరికాలో ఆర్థిక కార్యకలాపాలు ఉద్యోగ కల్పన బలోపేతం అవుతుందని యుఎస్ ఫెడ్ అంచనా వేసింది. కోవిడ్ కేసుల వ్యాప్తిపైని ఆర్థిక వ్యవస్థ తీరు ఆధారపడి ఉంటుందని యుఎస్ ఫెడ్ స్పష్టం చేసింది. నెలవారీ బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమం మార్చిలో ముగిసే అవకాశముందని యుఎస్ ఫెడ్ సంకేతాలిచ్చింది. ముడి పదార్థాల వ్యయం భారీగా పెరిగిపోవడంతో ఆ భారాన్ని వినియోగదారులపైకి బదలాయించేందుకు సిద్ధమవుతున్నాయి ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీలు. ఎల్జీ, పానసోనిక్, హైయర్ వంటి కంపెనీలు ఇప్పటికే ధరలను కొంతమేర పెంచగా సోనీ, గోద్రేజ్ తదితర కంపెనీలు ధరల పెంపునకు రెడీ అవుతున్నాయి. దీంతో ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్ల ధరలు ఈ నెలాఖరు నాటికి 5 నుంచి 10% పెరగనున్నాయి. ముడి పదార్థాలు, రవాణా ఛార్జీలతో పాటు పన్నుల బాలం ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీలను భయపెడుతుంది. దీంతో పాటు ఇంపోర్ట్స్ను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా ఇటీవలే కొన్ని అల్యూమినియం విభాగాలు, రిఫ్రిజరెంట్స్పై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది ప్రభుత్వం. దీంతో ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీల ఉత్పత్తి వ్యయాలు 2 నుంచి 3% పెరిగింది. దీనికి తోడు రవాణా ఛార్జీలు, ముడి పదార్థాల వ్యయం భారీగా పెరగడంతో ఏసీలు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మిషన్ల ధరలు అతి త్వరలోనే 5 నుంచి 10 వేల మేర పెరిగే అవకాశముంది. పెరిగిన మెటల్స్, ప్లాస్టిక్ ధరలు రవాణా ఛార్జీల భారం తట్టుకోలేక కొన్ని కంపెనీలు ఇప్పటికే 7 నుంచి 10% ధరలు పెంచేశాయి. కొన్ని కంపెనీలు ఈ నెలాఖరులోగా వాషింగ్ మిషన్ల ధరలను 5 నుంచి 10% వరకు పెంచబోతున్నాయి. ఒకవేళ ఈ నెలాఖరు వరకు కాకపోయినా మార్చి నాటికి ధరల పెంపు తప్పదని కంపెనీలు ఇప్పటికే సంకేతాలిచ్చాయి. మరికొన్ని కంపెనీలు మాత్రం రవాణా, ముడి సరుకుల ధరలు కొద్దిగానైనా తగ్గుతాయనే ఆశతో ఎదురుచూస్తున్నాయి. సాధారణంగా ప్రతి వేసవికి ముందు అంటే జనవరి, మార్చ్ త్రైమాసికంలో ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కంపెనీలు ధరలను కొంతమేర పెంచుతుంటాయి. అయితే ఈ ఏడాది వ్యాపార సుస్థిరత కోసం ధరలను భారీగా పెంచక తప్పడం లేదని ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు ఈ ఇండస్ట్రీకి మళ్లీ కోవిడ్ భయం పట్టుకుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించడంతో 25% మంది ఉద్యోగులు ఉత్పత్తి కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పరిస్థితి మరింత ముదిరి లాక్డౌన్ విధిస్తే ఆయా కంపెనీల ఉత్పత్తి భారీగా పడిపోనుంది. దీంతో అధిక ధరలకు సైతం సిద్ధపడి విభాగాలను పెద్ద ఎత్తున కొని ఉత్పత్తి భారీగా పెంచాయి. ఈ ఉత్పత్తిని ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న గోడౌన్లు, డిస్ట్రిబ్యూటర్లకు పంపించి పోటీ మార్కెట్లో ఎలాంటి కొరత లేకుండా కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి. అతి తక్కువ సమయంలోనే వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ రియాలిటీ సంస్థ వరుణ్ రియాల్టీస్ మరో కొత్త లేఅవుట్ను ప్రారంభించింది. బెంగళూరు హైవేలోని నందిగామలో గార్గి డెవలపర్స్తో కలిసి 18 ఎకరాల్లో డెవలప్ చేసిన గార్గి కోల్టన్ క్యాపిటల్ విల్లా ఫ్లాట్స్ను లాంచ్ చేసింది ఈ సంస్థ. అమెజాన్ డేటా సెంటర్, జాన్సన్ అండ్ జాన్సన్, పిఎన్జీ, ఎంఎస్ఎన్ ల్యాబ్, రీజనల్ రింగ్ రోడ్కు అత్యంత సమీపంలో ఈ హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్ను అతి సుందరంగా తీర్చిదిద్దింది. 100% వాస్తుతో డిజైన్ చేయబడిన ఈ వెంచర్లో బీటీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్ట్రీట్ లైట్స్, ఓవర్హెడ్ ట్యాంక్, అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ పార్క్, లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్, వాటర్ హార్వెస్టింగ్తో పాటు మరెన్నో సదుపాయాలను అందించింది వరుణ్ రియాల్టీస్. నమస్తే అండి, మాది వరుణ్ రియాల్టీస్ అండి. 2004 నుంచి స్టార్ట్ అయింది. ఇస్నాపూర్, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, చెరియాల, రుద్రారం, నందిగామ వెంచర్స్ అన్నీ మా ఉన్నాయండి. ఈ నందిగామ వెంచర్స్లో ఇది 18 ఎకర్స్ అండి.
దీని చుట్టుపక్కల జూ పార్క్ వస్తుందండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, హైవే రెండు హైవేలకి దగ్గర అండి సైట్ ఇది. ఇన్వెస్ట్మెంట్ మంచి గుడ్ లొకేషన్ అవుతుందండి. కొత్తూరు నందిగామ దగ్గర ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేటప్పటికి మనకు దగ్గరలో అమెజాన్ డేటా సెంటర్, జాన్సన్ అండ్ జాన్సన్, పిఎన్జీ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, నాట్కో ఫార్మా, ఇక్కడ మై హోమ్ రామేశ్వరరావు గారి దగ్గర 4,000 ఎకరాల్లో టౌన్షిప్ ఒకటి వస్తూ ఉంది. మా చైర్మన్ గారికి చాలా ముందు చూపుతో చేస్తూ ఉంటారు, ఏ ప్రాజెక్ట్ చేసినట్టుగా ఉన్నా కానీ మా దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సార్ మీరు ఎప్పుడు కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తారు, మేము ఇన్వెస్ట్ చేయాలి, మీ కంపెనీని ఇన్వెస్ట్ చేయాలి అని. వరుణ్ రియల్టర్స్ అనే సంస్థలో మా దగ్గర నుంచి తీసుకున్న కస్టమర్లు 2,000 నుంచి 3,000 మంది ఉన్నారు. వాళ్ళ రెఫరెన్స్తోనే మాకు బిజినెస్ అవుతుంది. ఇది మొత్తం 18 ఎకర్స్ అండి, హెచ్ఎండి అప్రూవ్డ్, విత్ రెరా అప్రూవ్డ్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వెంచర్లో మొత్తం 262 ప్లాట్లు, మనకు మినిమం వచ్చేటప్పటికి 167 గజాల ప్లాట్ సైజు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లీడింగ్ రియాలిటీ ఆర్గనైజేషన్లలో ఒకటిగా ఉన్న వర్టెక్స్ హోమ్స్ గచ్చిబౌలిలోని నల్లకండ్లలో మరో కొత్త ప్రాజెక్టును లాంచ్ చేసింది. 40 ఎకరాల విస్తీర్ణంలో చక్కని గ్రీనరీ ప్రాజెక్టుగా కింగ్స్టన్ పార్క్ను డెవలప్ చేస్తున్నామని వర్టెక్స్ హోమ్స్ ప్రకటించింది. సింగిల్ ఫేజ్లోని మొత్తం 250 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తున్నామని, ఒక్కో విల్లాను 4,159 SFT నుంచి 7,400 SFTలో నిర్మిస్తున్నట్లు తెలియజేసింది. స్పోర్టింగ్ అండ్ లగ్జరీ ఎమ్యూనిటీస్తో ది గ్రాండ్ సెంట్రల్ గ్రీన్ పార్క్ను డెవలప్ చేస్తున్నట్టు, ఇందులో ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వర్టెక్ హోమ్స్ జాయింట్ డైరెక్టర్ మురళీమోహన్ తెలిపారు. వర్టెక్స్ కింగ్స్టన్ పార్క్ అని 40 ఎకరాల్లో నల్లగండ్లలో ఇండిపెండెంట్ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. ఈ ప్రాజెక్ట్ చాలా బాగా డిజైన్ వచ్చింది. ఈ వెస్ట్రన్ కార్డియర్లో ఇది 40 ఎకరాల్లో కడుతున్నాం. ఇది లార్జెస్ట్ విల్లా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఏంటంటే నల్లగండలో ఉంది. నల్లగండ ఈజ్ ఏ ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఒక పార్ట్. సో ఈ దాంట్లో మన హైదరాబాద్ యూనివర్సిటీకి ఆనుకొని మా ప్రాజెక్ట్ ఉంది. అది హైదరాబాద్ యూనివర్సిటీ 2,400 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. దానికి ఆనుకొని ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా అలా నేచర్ని మెయింటైన్ చేస్తూ మేము డిజైన్ చేసాము. ఈ ప్రాజెక్ట్లో మేము ఒక సెంట్రల్ పార్క్ అని 3 ఎకర్స్లో ప్రాజెక్ట్ మధ్యలో పార్క్గా డిజైన్ చేశాం. ఒకే స్ట్రెచ్లో ఉంటుంది ఈ 3 ఎకర్స్లో. దీంట్లో మేము మా మిగతా ప్రాజెక్టులోంచి బయటలోంచి ట్రాన్స్లేషన్ చేసాం మొక్కల్ని కూడా. పెద్ద పెద్ద చెట్లను నాటుతున్నాము. అది నేచర్కి పనికొచ్చేట్టు, పక్షులు కూడా మా ప్రాజెక్టులో చెట్లలో వాలేటట్టు మేము దాన్ని ల్యాండ్స్కేప్ బెంగళూరు నుంచి మరియు చెన్నై నుంచి 2 చోట్ల నుంచి ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్తో ఈ ప్రాజెక్ట్ని ల్యాండ్స్కేప్ని డిజైన్ చేశాము. అంతేకాకుండా ఈ సెంట్రల్ పార్క్లో లైటింగ్ కూడా, పక్షులు కూడా రాత్రిపూట నేచర్కి సంబంధించిన లైటింగ్తో వచ్చేట్టు వాళ్ళు అది గూళ్ళు కట్టుకునే విధంగా మేము దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి భత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఓవరాల్గా చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ ఒక వోలటైల్ ఫేజ్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కానీ డెలివరీ బేస్డ్ ట్రేడర్స్ కానీ మార్కెట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీ 15 డేస్కి ఒక షార్ప్ డిక్లైన్ కానీ ఒక డిప్ కానీ వస్తుంది. అటువంటి డిప్స్లో కనుక ఇన్వెస్టర్స్ గ్లోబల్ క్యూస్ నుంచి నెగిటివ్ న్యూస్ ఉన్నప్పటికీ ఒక స్టాగర్డ్ మేనర్లో కనుక అక్యుములేట్ చేసినట్లయితే, ఒక ఫేజ్డ్ మేనర్లో పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసినట్లయితే డెఫినెట్గా మార్కెట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. అంతేకాకుండా మార్కెట్ రైట్ నో బడ్జెట్కి సమీపిస్తూ ఉండటంతో బడ్జెట్ నుంచి వచ్చే అవుట్కమ్స్ మూలాన కూడా మార్కెట్స్లో అందరూ కొంచెం వేచి చూసే దూరంలో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా అంత అగ్రెసివ్ బయింగ్ అనేది ప్రస్తుతం రావట్లేదు. అందువల్ల ఓవరాల్గా మార్కెట్లో ఒక నెగిటివిటీ అనేది ప్రస్తుతం ఉంది. హై వాలటైలిటీ ప్రస్తుతం నెలకొని ఉండటంతో మనం మార్కెట్ ఒక ఫేజ్డ్ మేనర్లో అప్ అండ్ డౌన్ కింద ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే, మనం బడ్జెట్ నుంచి వచ్చే ఫీలర్స్ ఏ రకంగా ఉంటాయో మనం మార్కెట్స్ మీద ప్రభావితం చేయనుంది. అంతేకాకుండా ఎర్నింగ్ సీజన్ కనుక చూస్తే ఎర్నింగ్ సీజన్ క్లియర్ కట్గా మంచి ఎర్నింగ్ సీజన్ కింద Q3ని మనం పరిగణించాలి.
ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే కంపెనీస్ ప్రస్తుతం రిజల్ట్స్ డిక్లేర్ చేసినాయో అన్ని కంపెనీస్ స్టాగర్డ్ రిటర్న్స్ రావడంతో మార్కెట్స్ లో ఒక మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది పెరగడంతో మార్కెట్స్ యొక్క డౌన్ సైడ్ రిస్క్ రానున్న రోజుల్లో కూడా తక్కువగా ఉండి నిఫ్టీ ప్రధానంగా 17,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద మనం చూడాలి. ఓవరాల్ గా మనం చూసినట్లయితే మార్కెట్స్ 17,450 నిఫ్టీకి ఒక 30-డే మూవింగ్ ఒక 50-డే మూవింగ్ యావరేజ్ కింద ఉండటం జరిగింది. సో ఆ రేంజ్ అనేది మనం మార్కెట్ కనుక ఆ రేంజ్ కనుక అబౌవ్ రేంజ్ లో కనుక క్లోజ్ అయినట్లయితే మళ్ళీ మార్కెట్ లో మొమెంటం రీబౌండ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. సెక్టోరియల్ పరంగా చూసినట్లయితే ఇన్వెస్టర్స్ చాలా గత కొంతకాలంగా మార్కెట్ లో ఫినాన్షియల్ సర్వీసెస్ ఇగ్నోర్ అయినప్పటికీ మనం గత కొంతకాలంగా మన టీవీ ఫైవ్ వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాం ఫినాన్షియల్ సెక్టర్ లో బ్యాంక్స్ లో లార్జ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేయమని. లార్జ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయండి. అంతేకాకుండా ఆటో మరియు ఇన్ఫ్రా రంగాల్లో మరియు క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇటువంటి స్టాక్స్ లో లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ రావడానికి క్లియర్ కట్ అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చే వారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. సో నిఫ్టీ మనకి ప్రీవియస్ 3 డేస్ 3 వీక్స్ అంటే మన డిసెంబర్ లో చూసుకుంటే మాత్రం 16,410 దాకా వచ్చి అక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ రావడం చూసాం. సో మనకి లాస్ట్ వీక్ లో మనం గమనిస్తే మాత్రం 16,836 సో అక్కడ దాకా వచ్చి అక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయింది. సో లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్ నుంచి ఒక హయ్యర్ సైడ్ వెళ్ళింది. బట్ మన థింగ్ ఏంటంటే 20 DMA ఇంకా అధిగమించలేకపోయిందండి నిఫ్టీ పరంగా చూసుకుంటే మాత్రం. సో కొంచెం వీక్ ఎగ్జిబ్యూట్ చేసుకోవచ్చు. సో మన కమింగ్ వీక్ లో బడ్జెట్ ఉంది కాబట్టి హ్యూజ్ వోల్టాలిటీ ఉండే ఆస్కారం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా మనకి లెవెల్స్ తో మనం ట్రేడ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వీక్ కి మనకి నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే మాత్రం 16,997 సో అక్కడ ఒక హడల్ ఉంది. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 16,836 సో ఇది మనకి లాస్ట్ వీక్ లో వచ్చిన లో. సో దీని కింద మనకి ట్రేడ్ అవుతే మాత్రం అక్కడ నుంచి మనకి 200 DMA బార్ అండ్ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 16,410 సో అవి రెండు దరిదాపులో ఉన్నాయి కాబట్టి మేబీ డౌన్ సైడ్ లో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 17,373 సో ఫ్రైడే రోజు హై దాన్ని అధిగమిస్తే అక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ ర్యాలీ చూసే ఆస్కారం ఉంటుంది. సో హయ్యర్ సైడ్ మనకి 17,588 దగ్గర మనకి 20 DMA బార్ వాల్యూ ఉంది. సో నిఫ్టీలో మీరు గమనిస్తే లాస్ట్ 2 డేస్ నుంచి 17,110 దగ్గరనే మనకు క్లోజ్ అవడం చూస్తున్నామండి. సో లాస్ట్ 3 డేస్ నుంచి సో మేబీ ఒక బేస్ ఫార్మేషన్ అవుతుందని కన్ఫర్మేషన్ ఇస్తుందండి ఇక్కడ. సో నిఫ్టీ మనకి 16,410 బ్రీచ్ అవనంత సేపు మనకి బై అండ్ డిప్ స్ట్రాటజీగా నిఫ్టీలో మనం లాంగ్ బిల్డప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ కి మనకి రేంజ్ చూసుకుంటే మాత్రం 16,800 నుంచి 17,600 మధ్యలో ట్రేడ్ అయ్యే ఆస్కారం నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ 2 డేస్ నుంచి మంచి బౌన్స్ బ్యాక్ ర్యాలీ రావడం చూసాం. బట్ ఫ్రైడే రోజు 20 DMA బార్ ని డౌన్ సైడ్ రాలేదు, అక్కడ సపోర్ట్ తీసుకొని అక్కడ దాకా బయింగ్ రావడం అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ నుంచి రికవర్ రావడం చూస్తున్నాం అండి. సో నెక్స్ట్ వీక్ కి 37,528 దగ్గర మనకి కీలకమైన సపోర్ట్ ఉంది. దాన్ని అధిగమిస్తే దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 37,037 దాకా వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం 38,330 ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో మనకి 38,851 సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 38,330 నుంచి 38,851 దాకా వెళ్ళే ఆస్కారం మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ 1,800 పాయింట్స్ రేంజ్ అబ్రేషన్స్ ఉండే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఫెర్టిలైజర్ స్పేస్ లో దీపక్ ఫర్టిలైజర్ స్టాక్ మంచి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. హయ్యర్ లెవెల్ 569 నుంచి మంచి డిప్ వచ్చి సో మనకి నిన్న మంచి ట్రేడ్ అవడం చూసామండి. సో 542 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. మేబీ ఈ స్టాక్ ని 520 వరకు బయింగ్ ఆఫర్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ వీక్ లో ఏదైనా డిప్ వచ్చినప్పుడు హయ్యర్ సైడ్ లో 556 అండ్ 572 దాకా వెళ్ళే ఆస్కారం దీపక్ ఫర్టిలైజర్ లో కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 516. ఇవి ఈ వారం గ్రీన్ పై ప్రెజెంట్స్ బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 5.